ప్రమాదాల్లో అవయవాలు కోల్పోయిన వారికి విజయవంతంగా సర్జరీలు ఎలా చేయాలనే విషయంపై వైద్య విద్యార్థులకు డిసెంబర్ 4వ తేదీన కేడవేరికి ఫ్లాప్స్ వర్క్‌షాప్ ద్వారా అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జీజీహెచ్ ఆర్థోపెడిక్ విభాగాధిపతి డాక్టర్ సి వరప్రసాద్ తెలిపారు. నేడు గుంటూరు జీజీహెచ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా రోగులకు తక్కువ ఖర్చుతో ఆర్థోపెడిక్ సర్జరీలు ఏ విధంగా చేయొచ్చో వైద్య విద్యార్థులకు అవగాహన కలుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో రిజిస్టర్ డాక్టర్ పి కిరణ్ కుమార్ డాక్టర్ రమణ ఎస్ఎస్పీ డాక్టర్ నారాయణరావు పాల్గొన్నారు. అందులోకి ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ లాగా చేస్తున్నాం. దాన్ని మేము గుంటూరు ఆర్థోపెడిక్ సెమినార్ ఫర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ అంటాం. ఈసారి కెడావరిక్ అంటే డెడ్ బాడీస్ మీద ఆపరేషన్ ఎలా చేయాలి, రే పేషెంట్స్ మీద చేయడానికి ముందుగా ఈ స్టూడెంట్స్ లెర్నింగ్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేట్స్ సీనియర్ రెసిడెంట్స్కి జూనియర్ కన్సల్టెంట్స్కి చాలా ఉపయోగకరమైనటువంటి ప్రోగ్రామ్. రేపు పేషెంట్ మీద చేయబోయేటువంటి ఆపరేషన్ ముందుగానే ఈ డెడ్ బాడీస్ మీద చేయడాన్ని కెడావరిక్ వర్క్షాప్ అంటారు. మేమేం చేస్తున్నామంటే దెబ్బ తగిలి ఎముకి ఇరిగిపోయిన తర్వాత కండ తర్వాత దాని మీద ఉన్న చర్మం కూడా ఒక్కోసారి పోతూ ఉంటాయి. సాధారణంగా రోడ్ యాక్సిడెంట్స్ అన్నీను ఈ విధంగానే వస్తాయి మనకి జనరల్ హాస్పిటల్. కండ చర్మం రెండు కలిసి నార్మల్గా అంటే అది లేకుండా ఓన్లీ ఎముకి ఇరిగిన భాగాన్ని ట్రీట్ చేయడాన్ని తెల తేలిక కానీ ఈ విధంగా గాయమైనటువంటి ఎముకను చేయడం ఇరిగిన ఎముకను చేయడం కష్టం. కాబట్టి గాయమైన దాన్ని మనం కవర్ చేయాలి. రేపు చేయబోయే వర్క్షాప్లో ఏంటంటే ఆ గాయాన్ని ముందుగా ఎలా ట్రీట్ చేయాలి, దాన్ని ఎలా క్లోజ్ చేయాలి అనే దాని మీద ఫ్లాప్స్ అంటాం మన మెడికల్ భాషలో, దాన్ని ఫ్లాప్స్ అంటాం. పక్కన ఉన్నటువంటి కండనే తీసి ఆ కండ ఎక్స్పోజ్ అయ్యి దెబ్బతిన్న కండ మీదకి మారుస్తాం. అది మొదటిగా చేయాలి. అది చేసిన తర్వాత లోపల రాడ్ వేయడమా ప్లేట్ వేయడమా అనేది నిర్ణయిస్తాం. ఈ యొక్క ప్రోగ్రామ్ని ప్లాస్టిక్ ప్రోగ్రామ్ అంటాం. ఈ ప్లాస్టిక్ ప్రోగ్రామ్ని ముందుగా మనం నేర్పిస్తున్నాం స్టూడెంట్స్కి. ఎలా అంటే దీనివల్ల ఉపయోగం ఏంటంటే రేపు ఎక్కడైనా సెటప్ చేసినప్పుడు ఇమీడియట్గా అతను ఇండిపెండెంట్గా ట్రీట్ చేయడానికి వీలవుతుంది. అతను వేరే స్పెషాలిటీ అంటే ప్లాస్టిక్ సర్జన్ కోసం వెళ్ళి పిలిచి ఆయన చేయించుకోవాల్సిన అవసరం లేదు. వీళ్ళే చక్కగా చేస్తారు. దాని మూలాన ఏంటంటే పేషెంట్కి చాలా ఖర్చు తగ్గుద్ది. గాయం ఉన్న ఫ్రాక్చర్ని ట్రీట్ చేయడానికి కొన్ని లక్షలు అయితే ఇది ముందే ట్రీట్ చేస్తున్నాం కాబట్టి ఆ యొక్క ఎక్స్పెండిచర్ తగ్గుద్ది, పేషెంట్ త్వరగా రికవర్ అవుతాడు, త్వరగా తన పనికి వెళ్ళగలడు. కాబట్టి దీనివల్ల చాలా ఉపయోగం ఉంది. మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో గుంటూరు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో కెడావరిక్ ఫ్లాప్స్ అంటే డెడ్ బాడీస్ మీద వర్క్షాప్ చేయడం చేసిన దాన్ని స్టూడెంట్స్ కూడా దాని మీద చేయడం అనేది మొదటిసారిగా చేస్తున్నాం. ఈ విధంగా చేయడానికి సహకరించినటువంటి సూపరింటెండెంట్ గారికి, ప్రిన్సిపల్ గారికి, అదే ఆర్ఎంఓ గారికి, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ మరిముఖ్యంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ నిష్ణాతులైన ఫ్లాప్ కవరేజ్ డాక్టర్స్ కూడా వచ్చి వారికి అది నేర్పిస్తారు. దీన్ని హ్యాండ్స్ ఆన్ వర్క్షాప్ అంటాం. అంటే అక్కడికక్కడ నేర్చుకుంటారు వాళ్ళు. ఇది ఎక్కడ ఉపయోగపడుతుందంటే కాంపౌండ్ ఇంజరీస్ అంటే ఇప్పుడు ఒక మనిషి మీద ఒక లారీ ఎక్కిందనుకోండి, థై మీద కానీ లెగ్ మీద కానీ ఎముక విరగటమే కాకుండా రక్తనాళాలు నరాలు పక్కనున్న కండ అంటే మజిల్స్ అన్నీ కూడా దెబ్బతింటాయి. ఆ దెబ్బతిన్నప్పుడు మనం మనిషిని సేవ్ చేస్తాం కానీ కాలును కూడా సేవ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే అతను చక్కగా మళ్ళీ పనిచేసుకోవాలి, అతన్ని ప్రీ ఇంజరీ స్టేటస్కి తీసుకెళ్ళాలి. దాంట్లో భాగంగా ఆ కాలు త్వరగా కోలుకోవాలంటే మనం ఫ్లాప్స్ వేస్తాం. అంటే పక్కనున్న కండ తీసి చర్మంతో పాటు దాని మీద కవర్ చేస్తాం. ఎముక మజిలు ఇది కంప్యూటర్లో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ లాగా పనిచేస్తాయి. హార్డ్వేర్ అంటే మన ఎముక, సాఫ్ట్వేర్ అంటే పక్కన ఉన్న కండ, దానికి సంబంధించిన రక్తనాళ రక్త ప్రసరణ నర ప్రసరణ అన్నీను ఇన్ని ఈ రెండింటిని కాంప్లిమెంటరీ టు ఈచ్ అదర్ అనమాట. ఈ రెండింటిని ఎముకకేమో వెంటనే రాడ్ కానీ అది వేసి డెబ్రైడ్మెంట్ అంటాం. డెబ్రైడ్మెంట్ అంటే ఏంటంటే అక్కడ ఉన్న కండని నలిగిపోయిన కండని తీసేయటము. అట్లా యాక్సిడెంట్ సైట్లో దాంట్లోకి వచ్చిన మట్టి మసానం అంతా తీసేసి నీట్గా క్లీన్ చేసేసి లోపల రాడ్గా వేసేసి పైన ఫ్లాప్ కవర్ చేస్తాం. అంటే 6 గంటల్లో గోల్డెన్ అవర్ గోల్డెన్ పీరియడ్ అంటాం. ఈ 6 గంటల్లో కనుక చేస్తే ఇది చక్కగా అద్భుతంగా అది హీల్ అయిపోయి త్వరగా పేషెంట్ నడవగలుగుతాడు.